ఈ పోలీస్ కంప్లైంట్ అనే దాంట్లో ఒక దురభిప్రాయం ఉందండి. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, అందరూ చెప్పేది, మీరు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి కేసు సెటిల్ అయ్యేంత వరకు మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉండాలా అనే దురభిప్రాయం ఉంది. అది తప్పు. ఎందుకంటే మన కంప్లైంట్ ఇస్తూనే జీడీ ఎంట్రీ అంటారు, జనరల్ డైరీ ఎంట్రీ అని. దాంట్లో పలానా వాళ్ళు అంటే ఆ జనరల్గా ప్రతి నిమిషం ప్రతి సెకండు ఏమేం జరుగుతుందో రాయాలన్నమాట. ఫస్ట్ టైం నేను వెళ్ళాలనుకోండి, 12 గంటలకి వైచాలపుత్ర వచ్చాడు ఇక్కడ, ఈ కంప్లైంట్ ఇచ్చాడు. నెక్స్ట్ 12:05కి ఇంకో ఆయన వచ్చాడు, పలానా ఆయన వచ్చాడు ఈ కంప్లైంట్ ఇచ్చిపోయినాడు. లేదు 12:10కి ఇంకో ఆయన వచ్చాడు, ఆయన విచారించాము పంపించేసాము. ఇట్లా ఏం జరుగుతుందని దాన్ని జనరల్ డైరీ అంటారు. అది రాయక జీడీ ఎంట్రీ పడకుండా ఉంటే అసలు పోలీస్ స్టేషన్ పోయినట్టే కాదు, లేదు ఖచ్చితంగా జీడీ ఎంట్రీ పడుతుందన్నమాట. అది పడడం మంచిది కూడా, వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా మంచిది అనమాట. అది ఆ డిపార్ట్మెంట్ కూడా మంచిది, పోలీస్ స్టేషన్ కూడా మంచిది. జనరల్ డైరీ ఎంట్రీ అనేది తప్పకుండా పడాలి, జీడీ ఎంట్రీ అంటారు దాన్ని. అట్లా ఆ కంప్లైంట్ చేసిన అతను ఎవరి మీద కంప్లైంట్ చేసి అతన్ని విచారించాలి, అక్కడే కూర్చోబెట్టి నీ ప్రాబ్లం ఏందా, ఈ మాదిరి రాశాను, దీంట్లో ఏంది, నీకేమున్నాయి సాక్ష్యాధారాలు, నువ్వు ఆయన మీద ఎందుకు రిపోర్ట్ ఇచ్చావు, ఆయన ఏదో చేశాడని అంటున్నావు కదా, ఏదో అఫెన్స్ ఉందంటున్నావు, దాంట్లో మేము అరెస్ట్ చేసే శక్తి మాకుందంటున్నావు, కాబట్టి నువ్వు దానిలో ఏం చేశావు చెప్పు, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయని చెప్పి ఆయన ఎంక్వైరీ చేయాలి. ఆయన ఏదో ఓవరాల్గా ఉన్నాయనుకోండి, సరే రైట్, ఆయన ఫోన్ నెంబర్ ఉందా, లేకపోతే ఆయన అడ్రస్ ఇచ్చిపో అని చెప్పి కానిస్టేబుల్ పంపించడం, లేకపోతే ఫోన్ చేసి అడగడం జరుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఆయన ఇక్కడ లేడు, ఈ దేశంలో లేడు, వేరే దేశంలో ఉన్నాడు, లేదు చాలా దూర ప్రదేశంలో ఉన్నాడు, రాలేడు అనుకున్నంత సరిగా, అప్పుడు ఆయన టైం కోరచ్చు అనమాట కోర్టు వారిని, ఇది పోలీస్ వారిని, మాకు కొంత టైం కావాలండి, నేను ఇంత టైం లోపల నేను రా, లేదు లేదు మీరు సడన్గా రావాలంటే అయితే రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి వాడు రిపోర్ట్ ఇచ్చినంత అదేదో మర్డరో లేకపోతే ఇంకోదైతే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళే పోయి చేంజ్ చేసి పట్టుకుని వస్తారు, దానికి అవసరం లేదు. అంతేగాని ఇక్కడ వాడు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన అక్యూజ్డ్గా ఎవరు పేరు పెట్టినట్టు వాడు పరిగెత్తుకొని ఇక్కడికి వచ్చి అయ్యా నేను తప్పు చేయలేదు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ముందు వాడు ప్రూవ్ చేసుకోవాలి, ఎవడు కేసు పెట్టాడో వాడి మీద బర్డన్ ఉంటుంది, ఆ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది వాడు డిశ్చార్జ్ చేయాలన్నమాట. కోర్టు కోర్టులో కేసు వేసినా కూడా, సీసీనో సెషన్స్ కేసు ఏదో నెంబర్ అయినా కూడా, అప్పుడు కూడా బర్డన్ వాడి మీద పూర్తిగా ఉంటుంది. అసలు ముద్దా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, గమ్మ నిలబడి ఉంటాడు. సినిమాల్లో చూపిస్తారు ముద్దా యొక్క ఎదురుకుండా కంప్లైంట్ ఎదురుకుండా ఉంటారు, పోలీసు వస్తాడు, ఎప్పుడు వస్తాడు పోలీసు విచారిస్తే తెలీదు, ఎప్పుడు డాక్టర్ని విచారిస్తే తెలీదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, అదే ప్రొసీజరల్ కోడ్ అంటారు. ఆ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే కోర్టు ప్రొసీజరు, క్రిమినల్ ప్రొసీజర్ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఎట్లా ఏ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వస్తే కోర్టుకి కరెక్ట్గా నేరేట్ చేస్తారు అఫెన్స్ని గురించి అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి ఊరికి కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన విచారించకుండా ఎవరిని అరెస్ట్ చేయడానికి లేదు, అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళకి కారణం చెప్పాలి సార్, ఒక బాధ్యత ఉందన్నమాట పోలీసు వాళ్ళ మీద, దానికి ఒక నోటీస్ కూడా ఇవ్వాల్సి ఉంది, చట్ట ప్రకారం నోటీస్ కూడా ఇచ్చి ఇందువల్ల నిన్ను అరెస్ట్ చేస్తున్నామని చెప్పాలా. ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగితే వాళ్ళ రిలేటివ్స్కి కానీ ఎవరికన్నా వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా అడిగి వాళ్ళు కమ్యూనికేట్ చేయాలన్నమాట, ఈ మాదిరిగా మిమ్మల్ని అబ్బాయిని మీకు సంబంధించిన వాళ్ళని ఈ కేసులో ఈ చట్టం ప్రకారం మేము అరెస్ట్ చేస్తున్నాము, మీరేమన్నా చర్యలు తీసుకుంటే దాని మీద మీరు ఆయన సహాయపడగలిగితే సహాయపడండి అని చెప్పి చెప్తారు. తర్వాత వాళ్ళు బెయిల్ మూవ్ చేయడం అవన్నీ వస్తుంది. ఎందుకంటే అడ్వకేట్ని కూడా అడుగుతారు కొంతమంది, మా అడ్వకేట్ కలపండి, మా అడ్వకేట్తో మాట్లాడతామని కూడా అంటారు. అది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి లీగల్ అసిస్టెంట్ ఇచ్చేదానికి ఉంటారు, వాళ్ళకి కావాల్సినంత మంది లాయర్స్ ఉంటారు కాబట్టి ఎవరెవరికి వాళ్ళకి తెలిసిన లాయర్కి ఫోన్ చేయమంటారు, చేసి తీసుకోమంటారు, అవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం ప్రధానమైతే ఆ రిపోర్ట్ కూడా 100% కరెక్ట్గా ఉండాలి, అన్ని విషయాలు దాంట్లో చెప్పాలని లేదని చాలా జడ్జిమెంట్లు ఉన్నాయి. కానీ కొన్ని జడ్జిమెంట్లు మటుకు అది బైబుల్ అని, దాన్ని ఖురాన్ అని, దాన్ని భగవద్గీత అని ఈ విధంగా డిస్క్రైబ్ చేస్తూ అంతా దాంట్లోనే ఉండాలని చెప్పిన కొన్ని జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితులు ఏంటంటే అన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది, పలానా రోజు పలానా వాడు పలానా వాడిని ఈ మారి చేశాడు అంతవరకు చాలన్నమాట. దాన్ని బట్టి కేసు సెటిల్ లా ఈ సెటిల్ మోషన్ అంటారన్నమాట. చట్టాన్ని నడిపించేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. కంప్లైంట్ ఇచ్చినప్పటి నుంచి కంప్లైంట్ ఇప్పుడు నాకు దెబ్బ తగిలింది కాబట్టి నేనే ఇవ్వాలి లేదు, నేను దారిలో పోతున్నాను, ఎవరో ఒకరు ఇద్దరు కొట్టుకున్నారు ఎక్స్వై, నాకు తెలుసు వాళ్ళు ఎవరో, నేను పోయి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇచ్చి పోలీస్కి ఫోన్ చేసి చెప్తాను సార్ పలానా మనుషులు ఇక్కడ కొట్టుకుంటారు, లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ కొట్టుకుంటున్నారు పలానా సెంటర్లో అని చెప్తే ఆ ఏరియాకి సంబంధించిన పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ పరిశీలిస్తారు, అక్కడ ఏం జరిగింది చూస్తారు, వాళ్ళు గుర్తుపట్టగలిగితే గుర్తుపడతారు, వాళ్ళు ఉన్నారంటే అరెస్ట్ చేస్తారు, లేదనుకోండి
వీళ్ళని ఏమైనా ఏదో జీడీ ఎంట్రీ మాదిరి రాసుకొని వాళ్ళు ఒక కేసు కట్టుకునేసి ఈయన ఫోనే ఎఫ్ఐఆర్ ఈయన చేసిన ఫోనే ఎఫ్ఐఆర్ అవుతుందన్నమాట. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అన్నారు దాన్ని. ఎఫ్ఐఆర్ అనేది ఫోన్ కాల్లో కూడా ఉంటుందన్నమాట. డిలే అయిన ఎఫ్ఐఆర్ అని ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఇట్లాంటివి ఈ సమస్యలు పోటీ ఎవడైనా రిపోర్ట్ ఇవ్వచ్చు, ఎవడైనా ఎనీబడీ కెన్ సెట్ లా ఇన్ టు మోషన్ అనమాట. అదనమాట దాని యొక్క